మాట్లాడుతున్నాడు. నేను దేశమును పాడు చేయకుండునట్లు ప్రాకారములను దిట్టపరుచుటకు బద్దలైన సందులలో నిలుచుటకు తగినవాడు ఎవడని నేను ఎంత విచారణ చేసినా ఒక్కడైనను కనపడలేదు, నాకు కనపడలేదు, కనపడటలేదు. ఎందుకంటే దేశమంతా పాడైంది, దేశంలో ప్రజలందరూ కూడా చెడిపోయారు, దేశంలో ప్రజలందరి మీదకి దేవుడు కోపాన్ని తెచ్చుకున్నాడు. కానీ దేవునికి ప్రార్థన చెయ్యవలసిన వారు ఉన్నారు. దేవుని సన్నిధిలో ఈ విషయాలు తెలియపరచవలసిన వారు ఉన్నారు. వారు కూడా ఏం చేస్తున్నారు చెప్పండి? ప్రార్థన చెయ్యనే చేయటలేదు. బద్దలైన సందులలో నా పేరును ఎరిగిన వారు, నా ప్రేమను తెలుసుకున్నవారు, నా సహనాన్ని తెలుసుకున్నవారు, వారు ఏం చేస్తున్నారు చెప్పండి? ఆ శ్రమలో, ఆ వేదనలో నా పక్షాన నిలబడి, మరి నా పక్షాన నిలబడి నా మాటను తెలియచేయటానికి బద్దలైన సందులలో ఓపిక కలిగి నిలబడేవాడు ఒక్కడైనా ఉన్నాడా అని ఎంత వెతికినా ఒక్కడ కూడా కనబడట్లా. ఎందుకంటే ప్రార్థన చేసేవారు మేలు పొందుకున్నవారు. ఎందుకంటే దేవుడు అంటున్నాడు దేశమంతా పాడైపోయింది, వారి మీద వీరి మీద నేరాలు మోపుకుంటున్నారు, వారు చేశారు పాపం, నేను చేశానని పాపంలో పడిపోయారు. అలాగనే ఒకరి మీద ఒకరు అలా పాపులుగా తయారైపోతున్నారే కానీ ఆ పాపుల విషయంలో ప్రార్థన చేసేవారు ఒక్కడైనా నాకు కనపడట్లా. ఆ ప్రార్థన చేసేవాడు, ఈ నశించిపోతున్న జనాల కొరకు ప్రార్థన చేసేవాడు ఒక్కడైనా ఒక్క బద్దలైన సందులలో శ్రమలలో నిలబడి నాకు తెలియచేసేవాడు ఒక్కడైనా మీలో కలడాన్ని నేను చూస్తే ఒక్కడ కూడా నాకు కనబడటలా. కనుక నా ఉగ్రతను అక్కడ ఏమంటున్నాడు చెప్పండి? కావున నేను నా క్రోధమును వారి మీద కుమ్మరింతును, వారి ప్రవర్తన ఫలము, ఫలము వారి మీదకి రప్పించి, నా ఉగ్రతాగ్ని చేత, వారిని దహింతును, వారిని నేను దహించదను. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు, ప్రభువైన యెహోవా వాక్కు. వాక్కు చెడిపోయినోళ్ళేదో చెడిపోయారు, బాగున్నోళ్ళైనా నాకు ప్రార్థన చేయాలి కదా నన్ను తెలుసుకున్న వాళ్ళు. వాళ్ళ గురించి ఆయన కోపం లేదు, నా గురించి తెలుసుకున్న నా బిడ్డలు, నా ఆలోచన తెలుసుకున్నవారు, నా మనస్తత్వాన్ని ఎరిగిన వారు, వారైనా ఒక్కరైనా నిలబడి అయా ఈ యొక్క దేశాన్ని కాపాడు, ఈ బిడ్డను కాపాడు, ఈ కుమార్తెని కాపాడు, ఈ కుమారుణ్ణి కాపాడాయా, ఇలా నాకు భయంకరమైన పాపములో కనపడుతున్నాడయ్యా అని ప్రార్థన చేయగలిగిన వాడు ఒక్కడైనా నాకు కనపడటం లేదు. అందుకే నేను కోపాన్ని తెచ్చుకుంటున్నాను అంటున్నాడు. ఎందుకని ఆయన కోపం ఎందుకు వస్తుంది అండి? ఆయన చూడండి, లోకాసువార్త 13:24 చూడండి. ఆయన వారిని చూచి ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడండి. అనేకులు ప్రవేశింప చూతురు గాని, ప్రవేశింప చూస్తారు కాని వారి వలన కాదని మీతో నేను చెప్పుచున్నాను. ఇప్పుడైనా మీరు ఇరుకు ద్వారములో ప్రవేశింప పోరాడండి. ఇప్పుడైనా ఆ విషయాలు తెలుసుకుని మీరు పోరాడండి. ఏం దేనిలో పోరాడండి? ప్రార్థనలో పోరాడండి. మీ సహోదరుల కొరకు, శ్రమలో ఉన్న వారి కొరకు, వేదనలో ఉన్న వారి కొరకు, దేవునికి కోపాన్ని తెచ్చే వారి కొరకు,
ఇప్పుడైనా మీరు ఆ బద్దలైన సందుల్లో నిలబడి ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? కీర్తన గ్రంథము 106:23 వాక్యాన్ని చూడండి. కీర్తన గ్రంథము మోషే ఏం చేస్తున్నాడు చూడండి అక్కడ. అప్పుడు ఆయన నేను వారిని నశింప చేసేదినా నేను నా కోపము చేత వారిని నేను నశింప చేసేదినా నశింప చేసేదను అనెను అయితే ఆయన వారిని నశింప చేయకుండునట్లు ఆయన కోపము చల్లార్చుటకై ఆయన ఏర్పరచుకొని మోషే ఆయన ఏర్పాటు చేసుకున్న మోషే ఆయన సన్నిధిని నిలిచి అడ్డుపడి ఉన్నాడు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి మోషే ఏం చేస్తున్నాడు చెప్పండి. అడ్డుపడి తన ప్రజల మీద కోపాన్ని తెచ్చుకున్నాడు దేవుడు. ఎన్నో సంవత్సరాలు నా కార్యములను చూసి నా మాట వినకుండా నా మీద తిరుగుబాటు చేసిన వారిని నేను సంహరిస్తాను అని చెప్పి దేవుడే కోపాన్ని తెచ్చుకోగానే మోషే ఏం చేస్తున్నాడు చెప్పండి. అయ్యా, వారి విషయంలో నేను ఎందుకంటే వారిని చంపితే నన్ను చంపినట్టే, ముందుగా నన్ను చంపు ఆ తర్వాత వారిని చంపయ్యా అని చెప్పి ఏం చేస్తున్నాడు చెప్పండి. దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. దేవుడు ఎవరిని చంపాలనుకుంటున్నాడు? దేవుని మాట వినని ప్రజల మీదకి కోపం వచ్చేస్తుంది. ఆయన అంటున్నాడు, ఆయన కోపం ఎలా వచ్చింది చెప్పండి? అయితే ఆయన వారిని నశింప చేయుటకు ఆయన కోపము చల్లార్చుటకై వారిని నశింప చేసేయాలని ఆయన కోపం వచ్చింది. కానీ మోషే దేవుని చేత ఏర్పాటు కలిగిన యాజకుడు గనక ప్రభు సన్నిధిలో అంటున్నాడు, అయ్యా వారిని సంపొద్దయ్యా, నేను ఐగుప్తులో నుండి మీరు పాలు తేనెలు ప్రవశించే దేశంలోనికి నడిపిస్తారని వారికి మేళ్ళు కలుగుతాయని ఈ మార్గంలో నమ్మి రక్షణ పొందారయ్యా, ఈ మార్గంలో వారు నడిచారయ్యా, కనుక వారు అవిధేయత క్రియలు మీరు తెలిసే ఉంది ప్రభువా, కనుక వారిని ఒక్కసారి క్షమించయ్యా. దేవుడు ఎందుకండి మరి ఆ అరణ్యములో వారి యొక్క బలహీనతలను ఎరిగిన దేవుడు మనము కానీ క్షమించా వారిని చూడండి, అరణ్యములోనే దేవుడు వారిని చంపేశాడని ప్రజలందరూ చెప్పుకుంటారయ్యా. కనుక మీరు వారిని క్షమించే దేవుడని, కనుక మీరు పోషించే దేవుడని, వారి పాపములకు క్షమార్పణ కలగ చేసి వారిని ఆశీర్వదించే దేవుడని ఆ ప్రజలకు తెలియదయ్యా. కనుక నీవు ఇప్పుడు వారి మీద నాకు కోపాన్ని నీవు మాన్చివే ప్రభువా, నీవు ఆ కోపాన్ని తగ్గించుకో ప్రభు అని చెప్పి ఏం చేస్తున్నాడు చెప్పండి. ఆ దైవ సేవకుడు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. కనుక వాడిలా చేశాడు పాపం, వీడిలా చేశాడని కాదు, కనుక వాళ్ళు మనకు మేలు చేయలేదని వాళ్ళు పోవాలని కాదు. నా బిడ్డలు ఏం చేయాలి చెప్పండి? నా సన్నిధిలో ఎవడు బలహీనుడో ఎవడు పాపో వారి గురించి మీరు ప్రార్థన చేయండి. నా కోపము వారి మీదకి రగులు కోక మునిపే, దేశాన్ని నేను నాశనము చేయక మునిపే, వారిని మరణ శిక్షకు గురి కాకక మునిపే మీరు వారిని క్షమించండి. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. మీరు క్షమించే ప్రార్థన చేయండి. మీరు చేస్తే ఒక్కడైనా మీలో ప్రార్థన ధూపము వేస్తే తప్పకుండా నా కోపాన్ని మాన్నుకుంటాను. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. కనుక మన ప్రార్థనలో ఎంత శక్తి ఉందో అది ఒక్కసారి మీరు గుర్తిస్తున్నారా? ఈరోజు వ్యాధిగ్రస్తులు మన దగ్గరికి వచ్చి
వారు ఏమి ప్రార్థన చేస్తున్నారని మనము వారికి స్వస్థత వచ్చింది. చెప్పండి, ఆ వాగ్దానము మనకున్నది, ఆ వాగ్దానాన్ని మనం నమ్మాం, ఆ మనిషిని ప్రభు సన్నిధిలో మనం ప్రభుకి చూపించే బాధ్యత, ఆ ఇరుకు సందులలో ఆ బద్దలైన సందులో నిలబడి చూపించవలసిన బాధ్యత మన మీద ఉన్నది. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. చూపించినప్పుడు రక్షించవలసిన బాధ్యత దేవునికి ఉన్నది. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. కనుకని దేవుడు ఏం చేస్తున్నాడు చెప్పండి, యిర్మీయా గ్రంథము 5వ అధ్యాయము 1వ వాక్యములో చూడండి, యెరూషలేము వీధులలో అటు ఇటు పరిగెట్టుట చూచి తెలుసుకొనండి దాని రాజవీధులలో విచారణ చేయండి న్యాయాన్ని జరిగించుచు నమ్మకముగా నుండి యత్నించుచున్న అక్కడు మీకు కనబడిన ఎడల నేను ఒక్కరిని బట్టి వా కుటుంబాన్ని క్షమిస్తాను. యెరూషలేములో ఇటు అటు తిరిగి చూడండి, నమ్మకమైన యాజకులు ఎవరున్నారు, మీరు నమ్మకముగా మీరు ఎవరిని మీద మీరు ఆనుకుంటారో ఆ వ్యక్తిని మీరు చూడండి, ఆ వ్యక్తిని నాకు తెలియచేయండి. తప్పకుండా మీరు నేను వారి ప్రార్థన విని వారిని నేను క్షమిస్తాను. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. దేవుడు అంటున్నాడు, నమ్మకమైన వ్యక్తులు ఎవరైనా మీలో ఉంటే అను కనుక ఇటు అటు తిరిగి చూడండి, వారి కొరకు మీరు ప్రార్థన చేయండి, నాకు తెలియచేయండి, తప్పకుండా వారిని నేను క్షమిస్తా. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. ఆదికాండం చూడండి, 18వ అధ్యాయము 17వ వచనములో అప్పుడు యెహోవా నేను చేయబోయే కార్యము అబ్రహాముకు నేను దాసేదనా అబ్రహాము నిశ్చయముగా బలముగల గొప్ప జనమగును, అతని మూలముగా భూమిలోని సమస్త జనములను ఆశీర్వదింపబడును. ఎట్లనగా యెహోవా అబ్రహాము గురించి చెప్పినది అతనికి కలగచేయునట్లు తన తరువాత తన పిల్లలను తన ఇంటి వారిని నీతి న్యాయములు జరిగించు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతన్ని ఎరిగి ఉన్నాను. అప్పుడు యెహోవా నేను చేయబోవు కార్యము అబ్రహామునకు నేను దాస్తానా. నేను అబ్రహాముకు చేయబోయే కార్యం, నేను ఏది చేస్తున్నానో నా ప్రవక్తలకు నా యాజకులకు తెలియకుండా నేను చేస్తానా? సంఘములో ఒకరికి మేలు చేసేటప్పుడు నా యాజకులకు తెలియకుండా నేను వారికి మేలు చేస్తానా? దేవుడు అంటున్నాడు, ఆమోసు గ్రంథాన్ని 3వ అధ్యాయము 6-7 కూడా చూడండి. అక్కడ అబ్రహాముతో మాట్లాడిన దేవుడు ఇక్కడ కూడా మాట్లాడుతూ ఉన్నాడు. పట్టణమందు బాకానాదము వినపడగా జనులకు భయము పుట్టకుండా ఉండునా యెహోవా చేయనిది పట్టణములో ఉపద్రవము కలుగున తన సేవకులైన ప్రవక్తలకు తాను సంకల్పించిన దానిని బయలుపరచబడకుండా ప్రభువైన యెహోవా ఏది చేయడు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. హల్లెలూయా. మన సంఘంలో నుంచి వెళ్ళిపోయిన రాత్రి ఒక కుటుంబం కనబడింది. వారి యొక్క ఆశీర్వాదాన్ని సాతాన్లు అంటే కుక్కలు,
పందులు వచ్చి వారి ఆశీర్వాదాన్ని తినేస్తున్నాయి, వారి కాపలా కాస్తున్నారు. నేను కూడా వెళ్ళాను, వెళ్ళి కొంతవరకు సహాయం చేయాలని చూస్తున్నా, కానీ మనకు అవకాశం దొరకట్లేదు. వారు ఏమైనా మాట వినేదట్టు లేరు, కానీ వారి ఆశీర్వాదాన్ని, వారి సంపాదన సాతాన్లు మరి వారు తెలియకుండానే వారిది ఎత్తుకుని వెళ్ళిపోతున్నాడు. కనుక నేను చూస్తున్నా వారు మెలుకుని ఉండట్లేదు. వారు లెగ్గొట్టి ఇలా కాపలకాయని ఎందుకు ఇలాగో మీరు ప్రయాసపడుతున్నారని చెప్పిన వారు వినే పరిస్థితిలో కనపడట్లేదు. కనుక అది రాత్రి నాకు దర్శనం, వేదన పడుతున్నాను. మరలా తెల్లారి లేశాను, వేరే మాటలో మాట్లాడుకున్నాం. ఈ విషయాన్ని ఇప్పుడు మీకు తెలియపరుస్తున్నాను, నాకు జ్ఞాపకం వచ్చింది కనుక తెలియపరుస్తున్నా. అట్లాగూ దేవుడు ఈ మాట నాకు, ఈ మాట తన ప్రవక్తలకు తెలియకుండా, ఆయన యాజకులకు తెలియకుండా మరి ఏది చెయ్యనే చెయ్యాడు. మన సంఘంలోని కొంతమందికి మేలు కలిగే విషయాన్ని తెలియచేసా, కీడు కలిగే విషయాన్ని తెలియచేసా? దేవుని మాట నా మాట కాదు. అలాగూ దేవుడు అంటున్నాడు, నేను చేయబోయే కార్యము నా సేవకుడైన అబ్రహాము, నేను ఆశీర్వదించే కుటుంబం, నేను అతని సంతానాన్ని ఇసుక రేణుల వలె ఆశీర్వదించడానికి సిద్ధమైన నేను, నమ్మకస్తుడైన అబ్రహాముకు తెలియకుండా నేను ఆ కార్యము చేస్తానా? ఏ కార్యం చేస్తాను చెప్పండి? అక్కడ సొదొమ గొమొర పట్టణాలను నాశనము చేయడానికి నేను వెళ్ళే సంగతి నా యొక్క స్నేహితుడైన అబ్రహాముకు చెప్పకుండా మాట నేను చెయ్యనే చెయ్యను. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. దేవునికి వందనాలు, ఆత్మీయ తల్లిదండ్రులకు వందనాలు, కూడి వచ్చిన మీ అందరికీ నా వందనాలండి. నా సాక్ష్యం ఏంటంటే మా పాపది, నా సాక్ష్యం మీ అందరికీ తెలిసిందే. మా పాప హైదరాబాద్ నుంచి వచ్చాక బాగా కడుపులో నొప్పితో బాధపడిందండి. అసలు ఏంటంటే మేము కళ్ళతో చూడలేకపోయాము. 10 రోజుల దాకా మంచినీళ్ళు కూడా తాగనవ్వలేదు. మంచినీళ్ళు తాగుతున్న కడుపులో నొప్పి అని అల్లాడిపోయింది. 10 రోజులు సరిగ్గా మంచినీళ్ళు తాగటం కానీ తింటం కానీ లేదు. నేనైతే బయటికి చెప్పలేదు కానీ చాలా భయం వేసి మా చేయి దాటిపోయిందేమో అన్నంత భయపడ్డాను. చెప్పడానికి చాలా తేలిగ్గా ఉంది కానీ కళ్ళ ముందు అసలు అనుభవిస్తుంటే మా ప్రాణం అల్లాడిపోయింది. ఏం చేయాలో తెలియటం లేదు. ప్రార్థన చేసుకుంటున్నాము, తగ్గిపోయిద్దులే తగ్గిపోయిద్దులే అని. హాస్పిటల్కి వెళ్ళే పరిస్థితిలో మేము లేము. దేవుడి మీద ఆధారపడ్డాము. దేవుని చిత్తం ఏమై ఉండదు. నాకు అంతకుముందు దేవుడి దర్శనంలో చూపించాడు, అయ్యగారు నా దగ్గరికి వచ్చి అమ్మ నువ్వు పిల్ల చనిపోబోతున్నారని. మీ అందరికీ తెలిసిన సాక్ష్యమే, నన్నైతే ఆపదల నుంచి దేవుడు తప్పించాడు. మరి పిల్ల విషయంలో ఏది కూడా లేదని అనుకున్నాను, కానీ కడుపులో నొప్పి ద్వారా చాలా అంటే చాలా ఇబ్బంది పడింది. ఏమైందో తెలియటం లేదని. ఒకవేళ అప్పుడు చూసిన దర్శనం ఇప్పుడు ఏమన్నా అపవాది మమ్మల్ని గలిబిలి చేస్తున్నాడని చాలా భయపడ్డాము. ఆనంద్ గారు అయితే నా కూతురుతో సాక్ష్యం చెప్పిస్తానయ్యా, స్వస్థపరచని అన్నారంట. నాకైతే అంత ఆలోచన కూడా రాలేదు. మా వాళ్ళ కాక శనివారం మేము చర్చికి వచ్చినప్పుడు అమ్మగారికి చెప్పాను, అమ్మ అమ్మాయి ఇలా బాధపడుతుంది, అమ్మ ఏమీ తినలేకపోతుంది, మంచినీళ్ళు తాగి నా కడుపులో నొప్పితో బాధపడుతుంది, అసలు మంచినీళ్ళు కూడా తాగలేకపోతుంది అని. అమ్మగారు అరైటే ప్రార్థన చేశారు. దేవుడు అసలు ఆశ్చర్యకరంగా ఆ నైట్ ఇంటికి నుంచి వెళ్ళంగానే టిఫిన్ చేసింది. అసలు కడుపులో నొప్పి లేదు, మమ్మీ బాగానే ఉందని ఆ రోజు నైట్ పడుకుంది. ఆ రోజు నుంచి దేవుడు
అద్భుత రీతిగా నా కుమార్తెకి అసలు స్వస్థతనిచ్చాడండి. ఆయన ప్రేమను బట్టే కానీ మేమైతే ఎన్నిక లేని వాళ్ళం, అర్హత లేని వారు. ఆయన ప్రేమ మా పైన ఎప్పుడు కుమ్మరిస్తూనే ఉన్నాడని ఈ సాక్ష్యం ద్వారా మరొకసారి మేము గట్టిగా నమ్ముచున్నాము. అంత మాత్రమే కాదండి, ఎన్నో గొప్ప కార్యాలు మా జీవితంలో, ఎన్నో ఎన్నో ఒడిదుడుకులండి, ఎన్నో మరణాపాయంలో నుంచి కూడా మమ్మల్ని తప్పించిన దేవుడు. సంవత్సరం అంతా మమ్మల్ని కాచి కాపాడి ఈ రోజు వరకు మమ్మల్ని సజీవుల సంఖ్యలో ఉంచాడు దేవుడు. మా బాబు విషయంలో కూడా సేమ్ ఇదే సిచ్యువేషన్ అండి. కడుపుల్లో నొప్పితో అల్లాడిపోయి అప్పుడు కూడా నేను పౌర్ణమి ముందు రోజు సాక్ష్యం చెప్పమంటే నేను పౌర్ణానికి అనుకుంటూ సాక్ష్యం చెప్పనన్నాను అమ్మగారికి. ఆ తెల్లారే మాకు అక్కడ నుంచి ఫోన్ వచ్చింది అబ్బాయికి బాగాలేదని చెప్పి, ఏమైందా అని ఫోన్ చేస్తే కడుపులో నొప్పి అని మాట్లాడలేకపోయాడు. అప్పుడు కూడా నేను నా తప్పు నేను గ్రహించుకొని దేవా క్షమించేయని సాక్షిగా నిలబెట్టుకో ప్రభువా, నేను సాక్ష్యం చెప్తానని ఆ రోజు కూడా అనుకున్నాను. దేవుడు అద్భుతంగా సాయంత్రానికే స్కానింగ్ తీపించినా సరే ఏమీ లేదు, మామూలుగా నార్మల్ నొప్పి అని చెప్పి రిపోర్ట్లు వచ్చాయి. అదే రీతిగా బాబుకి కూడా మంచి అసలు ఆరోగ్యం, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మంచి ఆరోగ్యంగా ఉంటున్నాడు. మా పాపకి దేవుడు స్వస్థతనిచ్చాడు. ఎన్నో కార్యాలు మా జీవితంలో చూసామండి. దేవునికి ఏమిచ్చిన మేము రుణస్థలమేనండి. ఎన్నో ఇరుకులు, ఎన్నో ఇబ్బందుల్లో నుంచి మేము కృంగిపోయినప్పుడు మమ్మల్ని మేము ఉన్నామని మాకు దర్శనాల ద్వారా కనబడి, నేనున్నానని నన్ను బలపరిచి దైవజనుల ద్వారా మాతో మాట్లాడి ఈ రోజు ఆయన సన్నిధిలో సజీవుల సంఖ్యలు నిలబెట్టుకున్నా. అనుభవించినప్పుడు మాకు ఎంత బాధ అది ఇప్పుడు మేము చెప్పలేకపోతున్నాం. కానీ ఒక నరకంలో నుంచి మేము బయటపడ్డట్టే ఉంది. ఎన్నో ఆశ్చర్యకార్యాలు చేశాడు దేవుడు. నాకు ఆరోగ్య విషయంలో కూడా కిడ్నీలో టోన్స్, కాళ్ళు నొప్పులు, కూర్చొని లెగలేని పరిస్థితి అన్నమాట. నేను సన్నిధిలో కూర్చునే మళ్ళీ పక్కన మనిషి సపోర్ట్ తీసుకొని లెగిసి నిలబడేదాన్ని. అలాంటి పరిస్థితుల నుంచి మళ్ళీ ఈ రోజు వరకు నాకు కాళ్ళు నొప్పులు కానీ కిడ్నీలో నొప్పులు కానీ ఇంతవరకు లేదండి. నేను చర్చికి వచ్చే ముందు ప్రశాంత్ హాస్పిటల్లో నేను 20 రోజుల పైనే ఉండి వచ్చానండి. కిడ్నీ టోన్స్కి బాధపడ్డాను. ఆ కిడ్నీలో టోన్స్ అప్పుడు నాకు పక్షవాతం వచ్చినట్టు అయిపోయింది. కాళ్ళు చేతులు తిరిగిపోయింది. నేను సన్నిధికి వచ్చాను, హాస్పిటల్లో నుంచి వచ్చిన సోమవారం వచ్చాను. బుధవారం నేను చర్చి దగ్గరికి వచ్చాను. అమ్మగారితో మాట్లాడి అమ్మారా అమ్మ ఏమవుదులే కానీ నేను పాంప్లెట్ ఇచ్చారు. తర్వాత ఆదివారం నుంచి అమ్మగారు నాకు ఫోన్ చేయటం, నన్ను ఆదరించటం. నేనైతే ఇక్కడ ఉండాలని కాదు, నాకు తెలియదు అసలు, ఏదో కానుకిచ్చేసి వెళ్ళిపోదామని వచ్చాను. కానీ అమ్మగారు ప్రేమను బట్టి నేను ఇక్కడ నిలబడటం జరిగింది. దేవుడు అదే రీతిగా నన్ను ఇక్కడ నిలబెట్టుకొని ఆయన గొప్ప కార్యాలు నా పట్ల జరిగించాడు. నిజ దేవుడు నేనే అని నా కళ్ళ ముందు ఆయన నిరూపించాడు. అప్పటిదాకా నాకు దేవుడు అంటే తెలీదు. మేము నిలవండి. అంతేకాదు ఉద్యోగ విషయంలో కూడా అసలు జాబ్ ఉండదేమో, ఇంకా ఫ్యాక్టరీ క్లోజ్ చేస్తున్నారు అనుకున్న టైంలో నేను చాలా అంటే అసలు నేను పనికి వెళ్ళినప్పటి నుంచి అక్కడే అక్కడే చేస్తున్నాను. 13-14 సంవత్సరాల నుంచి అక్కడే చేస్తున్నాను. మళ్ళీ కొత్తగా అంటే ఎక్కడ ఎత్తుకోవాలని నేను చాలా కంగారు పడ్డాను. మళ్ళీ ఎక్కడికి వెళ్ళినా శాలరీలు తక్కువ ఇస్తారని చెప్పి అయితే శనివారం మాకు శుక్రవారం అనౌన్స్మెంట్ ఇచ్చారు ఫ్యాక్టరీ ఈ నెలలో క్లోజ్ చేస్తున్నామని. శనివారం నేను చర్చికి వచ్చినప్పుడు అమ్మగారికి చెప్పాను. అమ్మగారండి ఇది పరిస్థితి అంటే ఏమవదులే అమ్మా అని అన్నారు. మళ్ళీ తిరిగి వారానికల్లా
అసలు అంతమందిలో దేవుడు ఆశ్చర్యకరంగా నన్ను మాత్రమే ఎంచుకున్నట్టుగా నన్ను నాతో పాటు ఒక ఇద్దరిని ఉంచారండి. ఈ రోజుకి ఫ్యాక్టరీ రన్ అవుతుంది మా ముగ్గురితోనే. దేవునికే మహిమ. ఎన్నో ఆశ్చర్యకారాలు నా జీవితంలో జరిగించిన దేవునికి మహిమ కలిగిన గాక, ఈ గొప్ప సాక్ష్యం దేవుడు దీవించిన గాక.